ఇలాగ బిల్డప్ చేస్తారు కొంతమంది. అవును, ఆ బిల్డప్ నాబోట్ వాళ్ళం ఏంటంటే అలవాటు అయిపోయి పని చూసుకోమని చెప్పడం నేర్చుకున్నాం. వీళ్ళంటి వాళ్ళు ఏంటంటే నా బీజేపీతో బాగా పరిచయం ఉందని స్వామీజీ ఎవరో చెప్పుంటాడు, ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఉంటాడు, టైంకి నేను చేస్తానని కూడా తీసుకొచ్చి ఉంటాడు. అది నమ్మేసి కేసీఆర్ మళ్ళీ నెగా ఆపరేషన్ ప్లాన్ చేసుకుని మునిగిపోయాడు. అది వచ్చింది. అందుకే అంటే మొత్తం నేను నా చేతిలో వ్యవస్థ అన్నటువంటి ఫీలింగ్ తెలంగాణ ప్రజలకు నచ్చట్లేదని 2019లో చెప్పారు కేసీఆర్. తర్వాత దుబ్బాకలో చెప్పారు, హుజూరాబాద్లో చెప్పారు, హైదరాబాద్లో చెప్పారు, మారలేదు, మార్చుకోలేదు. మునుగోడును చూపెట్టి మొత్తం నాకే అన్నాడు. కమ్యూనిస్టులను అడ్డు పెట్టుకుని గెలిచాడు అక్కడ. అక్కడ కమ్యూనిస్ట్ లేకపోతే అది కూడా ఓడిపోయింది. ఆ ప్రీ ప్లాన్డ్ స్కెచ్కి భారతీయ జనతా పార్టీ కవిత లెక్కర్ కేసు ఈడితో సమాధానం చెప్పిందా, అందుకు సైలెంట్ అయిందా, అది కూడా ఏమన్నా ప్రజల్లోకి వెళ్ళింది ఎఫెక్ట్ చూపించింది? లేదు, కవిత విషయంలో వాళ్ళుగా ఇరికిచ్చాలనుకోలేదు. ఇక్కడ ఈయన వచ్చేటప్పటికి ఇరికిచ్చాలనుకున్నాడు కేసీఆర్. కానీ కవిత విషయంలో ఒరిజినల్గానే జరిగింది అక్కడ జరిగింది. దాంట్లో కవిత పేరును ముందుగా ఫోకస్ చేసింది వీళ్ళు, ప్రచారంలోకి తెచ్చింది. ఆపింది అయితే వాళ్ళు అనుకోరు నేను, ఎందుకంటే తర్వాత బయటపడింది కదా, ఒకళ్ళు ఎవడో ఆఫీసర్కి 5 కోట్లు ఏమి డబ్బులు ఇచ్చారు ఈడీలో, ఆ లంచం తీసుకున్నోడు ఈ కేసులో ఈమె పాత్రకు సంబంధించిన ఇష్యూని ప్రాసిక్యూషన్కి మూవ్ కాకుండా అడ్డుపడతా వచ్చాడు. తర్వాత వాడిని సిబిఐ అరెస్ట్ చేసింది, అతను అతనికి సహకరించిన వాడు కూడా. ఆ పరిణామం ఏమైందంటే ఈడీలోనే లంచం తీసుకుంటూ దొరికాడు అనమాట. దాని పరిణామం కవితకు ఒక రకంగా ఫెర్చింగ్ అయింది.